హాయ్ వ్యూవర్స్, మీరు చూస్తున్నారు గ్రహణం ఛానల్. ఇప్పుడు మనం తెలుసుకోబోయే విషయాలు వినడానికి కాస్త కష్టంగా ఉన్నా కానీ మినిమం తెలుసుకోవాల్సిన విషయాలే కాబట్టి ఈ వీడియో చేయడం జరిగింది. అసలు మ్యాటర్లోకి వెళ్తే పెళ్ళైన తర్వాత మొదటి రాత్రి అనే సాంప్రదాయం ఉంటుంది. అందులో మగ ఆడ తేడా లేకుండా తమ తొలి రాత్రి గురించి చాలా ఊహించుకుంటూ ఉంటారు. ఇక సాధారణంగానే అమ్మాయిలలో మొదటి రాత్రి అంటే ఎంతో భయం బెరుకు కనిపిస్తాయి. అయితే విచిత్రంగా కొందరు అబ్బాయిలు సైతం కూడా మొదటి రాత్రి గురించి భయంతోనే ఉంటారని వైద్య నిపుణులు చెప్తున్నారు. లైంగిక అవగాహన లేకపోవడం వలన అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరిలోనూ ఆందోళన టెన్షన్ వంటి ఏర్పడతాయట. అయితే అమ్మాయిలకు శోభనం గదిలోకి పంపించే ముందు కొన్ని విషయాలు చెప్పి పంపిస్తారంట పెద్దలు. మరి ఎలాంటి విషయాలు చెప్పి పంపిస్తారో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రకృతిలో భార్యాభర్తల మధ్య అనివార్యంగా జరిగే ఫస్ట్ నైట్ విషయంలో మొదటి రాత్రి అమ్మాయిలకు పెద్దలు చాలా విషయాలపై అవగాహన కల్పించి మరీ గదిలోకి పంపిస్తారట. అప్పటి వరకు ఆ అమ్మాయితో తల్లిదండ్రులు ఇంట్లోని పెద్దవాళ్లు మాట్లాడటం తప్పుగా భావించే అనేక అంశాలపై వారికి అవగాహన కల్పిస్తారట. సంసార జీవితంలో తప్పనిసరి అయ్యే అంశాల గురించి వారికి అనేక విధాలుగా జ్ఞానాన్ని కలిగిస్తారట. భర్తకు అనుకూలంగా మసులుకోమని పెద్దలు చెప్తుంటారట. మొదటి రాత్రి ఆమెను దగ్గర చేసుకుని మనసులోని భావాలను వ్యక్తపరచుకోవడం మంచిదని మగాళ్లకు సైతం సలహా ఇస్తారు పెద్దలు. శారీరకంగా తర్వాత కలవడం మంచిదని కూడా చెప్తూ ఉంటారు. ఎందుకంటే పెద్దలు చేసిన పెళ్లిలో దంపతులకు ఒకరి గురించి మరొకరికి సరైన అవగాహన ఉండనే ఉండదు. అయినా పెళ్లి తంతు ముగియగానే ఏకంగా మొదటి రాత్రి శోభనం జరపడం ఆచారంగా వస్తూనే ఉంది. అందుకు శోభనానికి ముందే భార్యాభర్తలు ఒకరి గురించి ఒకరు చెప్పుకుని వారి యొక్క మనసులు తెలుసుకునే అవకాశం ఇవ్వాలని పెద్దలు చెప్తున్నారు. అందువల్ల వాళ్లకు కూడా ఫ్రీగా ఉంటుందని చెప్తున్నారు పెద్దలు. అటు అమ్మాయిలు ఇటు అబ్బాయిలు లేనిపోని ఆలోచనలతో టెన్షన్ పడుతుంటారట. మొదటి రోజు రాత్రి లైంగిక కలయిక కోసం చేసే ప్రయత్నాలు భయం ఒత్తిడి ఆందోళనకు దారితీస్తాయట. అందుకే శోభనానికి ముందు భార్యాభర్తలు ఒకరి మనసును ఒకరు తెలుసుకుని అర్థం చేసుకుని ఆ తర్వాత సంసారం ప్రారంభిస్తే మంచిగా ఉంటుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. మరి ఇలాంటి విషయాల గురించి చెప్పి అమ్మాయిని శోభనం గదిలోకి పంపిస్తారంట పెద్దలు. మరి ఈ విషయం మీద మీరేమనుకుంటున్నారో మాకు వీడియో కింద కామెంట్ రూపంలో చెప్పండి. మరి ఇలాంటి ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకునేందుకు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి గ్రహణం ఛానల్. అలాగే పక్కనున్న బెల్ సింబల్ ని మాత్రం క్లిక్ చేయడం మర్చిపోవద్దు.